భూమి ఏమో అక్కడ ఉంది, నేచురల్ ఇక్కడ వాళ్ళు చేయలేరు, ఆడ పంపిస్తారు, అక్కడ ఫాలో అప్ చేయాలా? ల్యాండ్ ఆయన చనిపోయాడు, ఆయన మీద ఉన్న ల్యాండ్ ఆమె మీద మారడానికి అక్కడే కదా, అది ఇక్కడ కాదు. ఏం చేస్తారంటే తీసుకోండి డీటెయిల్స్, డక్కిల్లో మన వాళ్ళకి చెప్తాం, మీరు చేసేది కాదు, డక్కిల్లో మన వాళ్ళకి చెప్తాం. అండి నాకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆఫీస్కి ఇవ్వండి. బస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారా? ఓకే, అన్ని సలహా కంపెనీలకంతా బాగుంటారన్న ఇక్కడ. ఆయన బాగుంటాయి, మీరు తీసుకుంటున్నారా లేదా? లేదు, తీసుకుని ఆచరించడం దగ్గర చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళకి బాగుంటాయి, మనం ఆచరిస్తే ఇంకా బాగుంటుంది, దాని ఫలితాలు చూస్తాం. పైపులు లేవంటాయి ఇక్కడ, అవునా? మోటార్ ద్వారా ఇస్తుంటాం సార్. పైపే లేదు, ఇంక లేదు, ప్రతి అవును. ఉండకూడదు, ఎవరు చూసేది? ఎవరు చూసేది? కమిషన్తో కూర్చొని మాట్లాడాను, అట్లా ఉండకూడదు. ఆల్రెడీ ఇంకోటి ప్రపోజల్ గా ఉంది కదా సార్, అది ఇక వస్తుంది ఎగ్జిస్టింగ్ అన్నట్టు ఉన్నదాన్ని పైప్ లైన్ మొత్తం చేంజ్ చేయాలని చెప్పి. ఇప్పుడు ప్రపోజల్ అక్కడ బంగారుపేట దగ్గర ఒకటి ఏఎల్ సార్ కన్స్ట్రక్షన్ చేయాలి ఒకటి ఉంది సార్, అవును, మార్కెట్ అనే ఒకటి అక్కడ, అవును, జగన్ లెవెల్కి ముందు వస్తుంది, అవును, అక్కడ ఒకటి ఉంది సార్, దానికి ఇప్పుడు పెట్టుకుంటే అప్పుడు పైప్ లైన్ ఇచ్చుకోవాలి. కానీ పైప్ లైన్ ఉందంటున్నాడే, పెద్ద పైప్ చెక్ చేయండి, అది నాకు తెలుసు. రెండు ఓవర్ ట్యాంకులు వస్తున్నాయి కొత్తగా, ఆ రెండు ఓవర్ ట్యాంకుల్లో ఎక్కడెక్కడ మిస్ అయిందో వాటన్నిటికీ, కానీ మిస్ అయిన వాటికి, ఇది ఇది పాత కాలనీ కదా, బంగారు అందరికి తీసాయి, ఒకరిద్దరికి ఇంకా. నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి అవునా? వెరీ గుడ్. ఆ పేరు కూడా నువ్వే చెప్పి, మూడులో లేడు, ఉంటా మీకు లోపలికే వస్తుంది, అది కాదు సొల్యూషన్, వినండి. లేదా సార్ ఎక్కడ ఉంటే పోయి నీళ్ళని మా ఇంటి మీద కావాల్సింది, ఇప్పుడు వర్షం పడితే నీళ్ళన్నీ ఇట్టే కదా పోతాయి. మీకు ఇప్పుడు రోడ్లు కావాలన్నారు, రోడ్లు కావాలన్నప్పుడు రోడ్ వేసినప్పుడు మనం అప్పుడు ఎత్తు కట్టలేదు, ఇప్పుడు కొత్తగా కట్టేవాళ్ళు ఎటు కడుతున్నారు, నాలుగు అడుగులు ఎత్తులో కట్టేసుకుంటున్నారు, రోడ్లు వేసినా కూడా ఉంటుందని. మనం అప్పుడు అటు కాదు కదా, ఇదే లెవెల్ కట్టుకున్నాం, అప్పుడు ఇప్పుడు కట్టింది, రోడ్లు ఏమి వచ్చా, రోడ్లు వచ్చినప్పుడు మనది దిగువ అయిపోయింది, ఇప్పుడు దానికి కొత్త ఇల్లు ఇస్తానంటుండా, సరేనా? అప్పుడు దాన్ని హైట్ లేపు కట్టాలా, మొత్తం టౌన్ అంతా దించలేం కదా. మీకు సైడ్ వాక్ సైడ్ కాలువ కట్టి మనం ఊరికే అనుకుంటాం, సైడ్ కాలువ కడితే దానిలో వెళ్ళిపోద్దని, పోదు, దాని లోపలికే వస్తుంది, ఇంకా మురికి అంతా అక్కడ ఉంటుంది మన ఇంటి ముందరే. మంచి కోసమే చెప్పండి, పాత రోజుల్లో మీకు తెలుసుంటుంది, నీరు పోయే దారిలో కూడా మనం అడ్డగించేసి ఇల్లు కట్టేస్తున్నాం, దానికి దారి కావాలి కదా, అది ఇబ్బంది. మనం చేసే పనులే మనకే నష్టం కలిగిస్తున్నాయి. నాలుగు రోజులు చూస్తాం వర్షం పడ్డప్పుడు, తర్వాత మర్చిపోతాం, మళ్ళీ ఇంకెవడో కడతాడు, అదే మళ్ళీ ఎవడో వచ్చి కట్టేస్తున్నాడు. నేను నిన్న కూడా చూసిన, ఆక్రమించేసి కట్టేస్తూ ఉండరు కాలు.
ఏ అద్దాలు ఇప్పించు, అద్దాలన్నా ఇప్పించవచ్చు కదా. ఒకటి ఇరిగిపోయింది, చూడటం లేదు ఆయన. రోడబుడ్డి మన దగ్గర అద్దాలు కూడా ఇస్తున్నారు కదా. అదే ఒకటి ఇరిగిపోయింది, ఎడం పక్క ఇరిగిపోయింది. మొండికేస్తారు అయినా మీరు నైస్గా మాట్లాడి చాక్లెట్ ఇచ్చి తీసుకొని పోయి చేయండి. ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు, అందుకని చాక్లెట్ ఇచ్చే తీసుకొని పోయేసి అద్దాలు ఇప్పించేది.